పశ్చిమ గోదావరి జిల్లా బౌద్ధ ధర్మ చైతన్య యాత్ర తొర్రూరు పర్యటిస్తున్న బౌద్ధ ధర్మానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ఆయన మాట్లాడుతూ జరిగింది. నేను రచించినటువంటి రాజ్యాంగం అనేది విలువల సమాహారం అని, ఆ విలువలు మానవ విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. ఈ విలువలను భారతదేశంలో ప్రతిష్ఠించినట్లయితే భారతదేశం సమగ్ర అభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన విలువలతో కూడినటువంటి రాజ్యాంగంతో పాటు భారతీయులందరికీ విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని ఇవ్వడం జరిగింది. 1956 అక్టోబర్ 14 ఆయన బౌద్ధ జీవన విధానాన్ని స్వీకరించి 500,000 మంది అనుయాయులకు బౌద్ధ జీవన విధానాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భారతీయులందరినీ బౌద్ధ జీవన విధానాన్ని అలవర్చుకుని భారతదేశంలో మానవ విలువలను, సామాజిక విలువలను, ఆధ్యాత్మిక విలువలను ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరూ భారతదేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకున్నారు. ఆయన ఏ రోజైతే 14 అక్టోబర్ 1956 బౌద్ధాన్ని స్వీకరించారో ఆ చారిత్రక ఘటనను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని బౌద్ధ ధమ్మపీఠం విశ్వజనీయ మానవతా ఉత్సవాన్ని జరుపుతుంది. విశ్వజనీయ మానవతా ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయులకు ప్రతిపాదించినటువంటి సామాజిక వాదం, బాబాసాహెబ్ భావజాలం, దానితో పాటు భారతీయులందరికీ బాబాసాహెబ్ అందించినటువంటి బౌద్ధ జీవన విధానాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి, అందరికీ అందుబాటులో ఉంచడానికి 14 అక్టోబర్ 2018 బౌద్ధ ధమ్మపీఠం విశ్వజనీయ మానవతా ఉత్సవాన్ని జరుపుతుంది. ఈ ఉత్సవానికి బౌద్ధ అభిమానులు, అంబేద్కరీయులు, బౌద్ధులందరూ కూడా ఈ ఉత్సవానికి విచ్చేసి విశ్వజనీయ మానవతా ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక జై భీమ్.